హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పారాసైట్ ద గ్రే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది కొరియన్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్లకి ఎంత క్రేజ్ వరల్డ్ వైడ్గా కూడా పాపులర్ పారాసైట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అదే పేరుతో ఇప్పుడు పారాసైట్ ద గ్రే అనే ఈ సిరీస్ అయితే వచ్చింది ఇదో లైవ్ యాక్షన్ సిరీస్ అంటే అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ అండ్ వన్ పీస్లోనే పారాసైట్ మ్యాంగా సిరీస్ ఇదొక జపనీస్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ మాంగా యానిమీ సిరీస్ని లైవ్ యాక్షన్లో తీశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి నైన్టీన్ నైన్టీ ఫోర్లో మంచి పాపులర్ అయితే అయింది ఆ యానిమేషన్ సిరీస్ అయితే నేను చూడలేదు ఈ సిరీస్లో టోటల్ సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ రన్ టైమ్ ఉంది నేను నిన్న మొత్తం కంప్లీట్ చేసేసా మధ్య మధ్యలో ఫక్ అనే డైలాగ్స్ తప్పితే మసాలా కూడా ఏం లేదు మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మరి ఈ సిరీస్కి డైరెక్టర్ ఎవరో తెలుసా ద గ్రేటెస్ట్ ట్రైన్ టు బోషన్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ మరి ఎలా ఉందనే విషయం తెలుసుకునే ముందు ప్లాట్ విషయానికి వచ్చేస్తే పారాసైట్ అంటే ఒకరి మీద ఆధారపడి బతికే వారిని పరాన జీవి అంటారు ఒకరోజు ఆకాశం నుండి ఈ పారాసైట్స్ బాల్స్ చుట్టూ ఉంటాయి అంటే కరోనా వైరస్ ఎలా ఉందో సేమ్ అలా ఉంటాయి అవి జారుకుంటూ దొర్లుకుంటూ భూమి మీదకి అయితే వచ్చేస్తాయి కొంతమంది మనుషులు చెవుల నుండి లోపలికి ప్రవేశించి వారి బ్రెయిన్స్ అయితే తినేస్తాయి సో మనుషుల్ని కంట్రోల్ చేస్తాయి కొంతమంది పూర్తిగా రాక్షసులా మారిపోతారు వాళ్ళ రూపం ఎలా ఉంటదో కూడా చెప్పలేను వారి నుండే మనుషులకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఉంది అడ్డొచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ పోతుంటారు ఈ స్టోరీ కూడా ఓన్లీ మూడు మెయిన్ క్యారెక్టర్స్తోనే రన్ అవుద్ది సగం పరాన్న జీవిగా మారిన జియాన్సు ఇన్ మన హీరోయిన్ సియాల్ కాంగ్ వు తప్పిపోయిన తన సిస్టర్ కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి లాస్ట్ క్యారెక్టర్ ఈ పారాసైట్స్ అందరినీ కూడా కంట్రోల్ చేసే టాస్క్ ఫోర్స్ ద గ్రేట్ యొక్క నాయకుడైన చోయ్ జింగ్ క్యూంగ్ మరి వీళ్ళందరూ ఏం చేస్తారు మరి ఈ మనుషులందరూ సేఫ్గా బయట పడతారా లేదా లాస్ట్కి అనేది చూడడానికి ఈ సిరీస్లో మీకు ఉంటుంది మరి ఈ సిరీస్ చూసి నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా నా అంచనాలను అయితే అందుకోలేకపోయింది ఎవడ పెట్టుకోమన్నారా నిన్ను అంటారా నేను పెట్టుకున్నా ఎందుకంటే ఈ కత్తి లాంటి కొరియన్ మూవీస్ సిరీస్ అంటారు కదా ఈ కత్తికి కొంచెం పదును ఇంకా బాగా పెట్టు అనిపించింది ఓవరాల్ గా మీకు చూసినప్పుడు అయితే సాటిస్ఫై ఇస్తుంది మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి మీకు కావాల్సిన కిల్లింగ్స్ మెడకాయల మీద తలకాయలు ఎగిరిపోవడం వైలెన్స్ ఇవన్నీ కూడా చూడడానికి అయితే ఉంటాయి డెఫినెట్లీ ఇట్స్ ఏ ఫంట్ వాచ్ ఈ సిరీస్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే స్లోనెస్ అనేది ఎక్కువ లేదు పెద్దగా ల్యాక్ కూడా అనిపించదు తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది అండ్ మాన్స్టర్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి ఆ సీజేఓ వర్క్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు నేను ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ స్వీట్ హోమ్ జియాంగ్ సియాంగ్ క్రీచర్ ఇవన్నీ కూడా చూసా వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంది భయ్య కానీ ఓవరాల్గా పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే ఉంది భయ్యా అది ఏంటి అనేది మీరు చూసాక కామెంట్ అయితే చేయండి నా వరకు అయితే ఎమోషన్స్ అనుకుంటా కొంచెం తగ్గాయి ఎవ్రీ ఎపిసోడ్ లాస్ట్కి వచ్చేసరికి యాక్షన్ అయితే పెట్టారు స్టోరీ వైజ్ గుడ్ బట్ నాట్ పర్ఫెక్ట్ ఎక్కువ థ్రిల్స్ ట్విస్ట్లు అనేవి పెద్దగా ఉండవు స్టార్టింగ్లో క్లబ్లోనే ఆ సీన్ చూసి రచ్చరచ్చ ఆ సీన్ చూసి ఏంట్రా బాబు ఎంత దారుణంగా ఉందనిపించింది కానీ సిరీస్ మొత్తం ఆ యాక్షన్ కంటిన్యూ చేయలేకపోయింది టెక్నికల్గా ఈ సిరీస్ వన్స్ అగైన్ రియల్లీ గుడ్ జాబ్ డైరెక్షన్ ఎడిటింగ్ సీన్స్ సీజీఐ బీజిఎం వర్క్డ్ వెరీ వెల్ ఫైనల్ గా ఈ కొరియన్ డ్రామా సిరీస్ నాకైతే ఓకే అనిపించింది ఇదో టైంపాస్ కోసం అలా చూసేయొచ్చు మరి ఈ సిరీస్ సిరీస్కి ఇచ్చే రేటింగ్ ఏంటంటే త్రీ బై ఫైవ్ దాట్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని సిరీస్ రివ్యూస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బై బాయ్ జై హింద్